స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్సర్సైజ్ 4.1 క్వశ్చన్ నెంబర్ 2లో ఉన్న ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్ గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఆల్ ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 2, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ మీకు కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారు, వీటిని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో చూపించాలి. ఫస్ట్ వన్, ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 స్క్వేర్ మీటర్స్. సో రెక్టాంగులర్ ప్లాట్ ఏరియా వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు 528 స్క్వేర్ మీటర్స్ అని. ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 మోర్ దాన్ 2x ఇట్స్ బ్రెడ్త్. సో లెంత్ ఎంత ఉంటుంది అంటే బ్రెడ్త్ని 2x చేసి 1 మోర్ ప్లస్ 1 యాడ్ చేస్తే సో అది లెంత్ అవుతుంది అని చెప్తున్నారు. వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్. సో మనం ఆ ప్లాట్కి లెంత్ అండ్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్, మనకి ప్లాట్ వచ్చేసరికి రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇది రెక్టాంగిల్, ఇది లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది. ఫస్ట్ మీకు క్వశ్చన్లోనే ఏరియా వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు 528 స్క్వేర్ మీటర్స్ అని. సో ఇప్పుడు మనం బ్రెడ్త్ తీసుకోవాలి, ఎందుకంటే బ్రెడ్త్ మీద లెంత్ అనేది డిపెండ్ అయ్యింది కాబట్టి ఫస్ట్ మనము బ్రెడ్త్ తీసుకోవాలి. బ్రెడ్త్ని ఎక్స్ అని తీసుకుంటున్నాము, సో అంటే ఎక్స్ మీటర్స్. సో దెన్ లెంత్ ఎంత అవుతుంది అంటే బ్రెడ్త్ ఏదైతే ఉందో దానిని 2x చేసి 1 మోర్ దాన్ అన్నారు, అంటే +1 యాడ్ చేస్తే అది మనకి లెంత్ అవుతుంది. ఓకే, సో అంటే లెంత్ వచ్చేసరికి 2x + 1 మీటర్స్ అవుతుంది. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఈ ఫార్ములా యూజ్ చేసి వాళ్ళే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేశారు 528 అని. సో దానికి ఈక్వల్ చేయండి లెంత్, ఈ సెకండ్ వన్ లెంత్ మనం తీసుకుంది, లెంత్ వచ్చేసరికి 2x + 1 అండ్ బ్రెడ్త్ వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్ టు 528. సో 2x × x(x²) + 1 × x(x=528. 2x² + x (528) ఇక్కడ మీకు ప్లస్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్లోకి వస్తుంది. సో -528 = 0. సో మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేసరికి ఇది. సో ఇక్కడ రాసుకోండి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. సో దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అండ్ మనం ఇంకా లెంత్ అండ్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ దీని ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేసుకుంటాము. సో ఈ ఈక్వేషన్లో చూడండి, ఈ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ఈ 2 టర్మ్స్ని మీరు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మీకు 1056 వస్తుంది. 2 × 528 చేస్తే, సో 528 × 2 మల్టిప్లై చేస్తే 1056 వస్తుంది. అండ్ ఈ 528 అనేది మీకు మైనస్లో ఉంది కాబట్టి సో మైనస్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మీకు బిఫోర్ వచ్చేసరికి x² ఉంది, సో x² రాసుకోండి. ఇప్పుడు ఈ నెంబర్ వచ్చేసరికి మీరు 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎలా స్ప్లిట్ చేసుకుంటారు అంటే ఆ 2 నెంబర్స్ని మీరు ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా కానీ ప్లస్ ఎక్స్ అనేది రావాలి. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే 33 − 32x ఇలా స్ప్లిట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, 33లో నుంచి 32ని మీరు సబ్ట్రాక్షన్ చేసినట్లయితే ప్లస్ ఎక్స్ వస్తుంది. అండ్ ఈ 2 నెంబర్స్ని మీరు మల్టిప్లై చేయండి, 33 × 32 మీరు మల్టిప్లై చేసినట్లయితే 1056 వస్తుంది. అండ్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ x × x(x²) అవుతుంది. సో 33x × 32x మీరు మల్టిప్లై చేసినట్లయితే −1056 x² వస్తుంది. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ మనం ఎలా స్ప్లిట్ చేసుకుంటున్నాము అంటే ఫస్ట్ ఒకసారి ఈక్వేషన్ రాసుకోండి, 2x² + x −528 = 0.
సో 2x² ఈ ప్లస్ ఎక్స్ నేను 33x మైనస్ 32x రాసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కంటిన్యూషన్ మీకు 528 ఉంది కదా, సో అది రాసేసుకొని ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి మనము ఎక్స్ని కామన్ తీయొచ్చు. సో ఎక్స్ని కామన్ తీసినట్లయితే ఈ ఫస్ట్ టర్మ్లో 2 ఉంటుంది, అండ్ ఎక్స్ స్క్వేర్లో 1x అవుట్ సైడ్ రాస్తే ఇంకా ఓన్లీ 1x ఉంటుంది. అండ్ ప్లస్ 33x నుంచి 1x మనం అవుట్ సైడ్ రాస్తే ఇంకా 33 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం మైనస్ని కామన్ తీయాలి, అండ్ అలానే 32x మైనస్ 528 ఈక్వల్ టు 0 ఉంది. సో ఇక్కడ కూడా మనకి సెకండ్ బ్రాకెట్లో 2x ప్లస్ 33 రావాలి. సో అంటే ఎంత కామన్ తీయాలి, 16 కామన్ తీయాలి. సో 16 2 32 వస్తుంది, 32x 16 కామన్ తీసినట్లయితే 16 33 528 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు 16 కామన్ తీయండి. మీరు కామన్ తీసేటప్పుడు మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది, సో ఈ 2 బ్రాకెట్లో మీకు టర్మ్స్ అనేవి సేమ్గా వచ్చేటట్లుగా కామన్ తీసుకోవాలి. సో ఈక్వల్ టు 0 ఉంది కదా, అది రాసేసుకోండి. 2x ప్లస్ 33, సో బ్రాకెట్కి ఇన్సైడ్ ఇక్కడ ఏదైతే ఉందో అది సింగిల్ టైం రాసుకోండి. అండ్ అలానే బ్రాకెట్కి అవుట్ సైడ్ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ మైనస్ 16 ఉంది. సో ఈక్వల్ టు 0 రాసుకోండి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ 2x ప్లస్ 33 ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ 16 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు ప్లస్ 33 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 33 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 33, ఈ ఎక్స్కి 2 అనేది మల్టిప్లై అవుతుంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 16 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 16 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ మీకు మైనస్ 33/2 వచ్చింది అండ్ ఇక్కడ ప్లస్ 16 వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్లాట్ అనేది ఎప్పుడు మీకు పాజిటివ్లో ఉంటుంది. సో అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఏదైతే వచ్చిందో దీన్ని కన్సిడర్ చేయొద్దు. ఎక్స్ వాల్యూ ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా, సో దీన్ని మీరు కన్సిడర్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 16. ఈ ఎక్స్ని మనం స్టార్టింగ్లో ఏం తీసుకున్నాము, బ్రెడ్త్ అని తీసుకున్నాము. సో ఒకసారి లాస్ట్లో మళ్ళీ ఒకసారి కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్, సో బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్, సో బ్రెడ్త్ని మనము ఎక్స్ అని తీసుకున్నాము. ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 16 వచ్చింది, సో 16 meters. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద ప్లాట్, సో లెంత్ని మనం ఇక్కడ ఏం తీసుకున్నాము, 2x + 1 అని తీసుకున్నాము. 2 × x value 16 + 1, 2 16s 32 + 1, దట్ ఈక్వల్ టు 33. ఇది కూడా మీకు మీటర్సే అవుతుంది. సో లెంత్ వచ్చేసరికి 33 meters అండ్ బ్రెడ్త్ వచ్చేసరికి 16 meters వచ్చింది. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. సో కాన్సిక్యూటివ్ అంటే వరుసగా వచ్చే 2 పాజిటివ్ ఇంటీజర్స్, ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేశారు. సో కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్ ప్రొడక్ట్ వచ్చేసరికి 306 వచ్చింది. వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్. సో ఆ ఇంటీజర్స్ ఏంటివి అనేది మనం ఫైండ్అవుట్ చేసుకోవాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. గివెన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈక్వల్ టు 306. సో కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే సపోజ్ మీరు 6 అనే నెంబర్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్ 7 అవుతుంది. సపోజ్ మీరు 7 తీసుకుంటే నెక్స్ట్ పాజిటివ్ ఇంటీజర్ 8 అవుతుంది. సో అంటే ఇట్లా వరుసకు వచ్చే నెంబర్స్ తీసుకున్నారు. సో ఇవి ఎలా ఉంటాయి అంటే 6 తీసుకున్నారనుకోండి, 6కి ప్లస్ 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సేమ్ 7 తీసుకున్నారనుకోండి, 7కి ప్లస్ 1 యాడ్ చేస్తే దాని నెక్స్ట్ నెంబర్ వస్తుంది, అంటే 8 వస్తుంది. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్, సపోజ్ మీరు ఎక్స్ అని తీసుకున్నారనుకోండి, దానికి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి, అంటే ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, సో ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. సో అదే మనం రాసుకున్నాము, లెట్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ ప్లస్ 1 ఎందుకు తీసుకున్నాము అంటే నెక్స్ట్ నెంబర్కి మనం ఎప్పుడు ప్లస్ 1 యాడ్ చేసుకుంటే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కాబట్టి, సో ప్లస్ 1 తీసుకున్నాము. According to the question, సో క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ని
ప్రొడక్ట్ చేశారు అని చెప్తున్నారు. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్. సో ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లై చేస్తే 306 వచ్చింది అన్నారు. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు 306. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్ టు 0. సో ఇది ఏ ఫార్ములో ఉంది? ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈ ఫార్ములాలో ఉంది. సో రాసేసుకోండి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఈ ఫార్ములా మోడల్లో ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బట్ దీంట్లో ఏం చెప్తున్నారంటే వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్. ఆ ఇంటీజర్స్ ఏంటివి అనేది కూడా మనం ఫైండ్అవుట్ చేసుకోవాలి. సో ఎలా ఫైండ్అవుట్ చేస్తారు అంటే ఈ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ని మీరు మల్టిప్లై చేసుకోవాలి. 306 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 306 వస్తుంది. సో దీనికి బిఫోర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఏవైనా కానీ టూ నెంబర్స్ తీసుకొని ఆ టూ నెంబర్స్ని మీరు మల్టిప్లై చేస్తే 306 అంటే మైనస్ 306 ఎక్స్ స్క్వేర్ రావాలి. ఆ టూ నెంబర్స్ని మీరు ఎడిషన్ చేసినా కానీ సబ్ట్రాక్షన్ చేసినా కానీ ప్లస్ ఎక్స్ అనేది రావాలి. సో ఇక్కడ దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకుంటారు అంటే 18 ప్లస్ 18 అండ్ మైనస్ 17 ఈ టూ నెంబర్స్గా స్ప్లిట్ చేసుకుంటారు. ఈ టూ నెంబర్స్ని మీరు మల్టిప్లై చేయండి, 306 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో మైనస్ 306 వస్తుంది. అండ్ ఈ టూ నెంబర్స్ని కూడా మీరు సబ్ట్రాక్షన్ చేయండి, ప్లస్ 18లో నుంచి 17 మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 1 ఉంటుంది. ఇక్కడ ఎక్స్కి బిఫోర్ కోఎఫిషియంట్ కూడా 1 ఉంది. సో దీన్ని ఎలా రాసుకుంటారంటే ఒకసారి ఈక్వేషన్ రాసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 17x. ఈ ప్లస్ ఎక్స్ని నేను ఇలా స్ప్లిట్ చేసుకుంటున్నాను, 18 ప్లస్ 18 మైనస్ 17గా స్ప్లిట్ చేసుకుంటున్నాను. సబ్ట్రాక్షన్ చేస్తే మీకు సేమ్ ప్లస్ ఎక్సే వస్తుంది. అండ్ ఇవి రెండింటిని మీరు మల్టిప్లై చేస్తే 306 వస్తుంది ఈక్వల్ టు 0. ఫస్ట్ టూ టర్మ్స్లో నుంచి చూడండి, ఎక్స్ అనేది మీకు కామన్కు ఉంది కాబట్టి ఎక్స్ని కామన్ తీయండి. సో ఎక్స్ స్క్వేర్లో నుంచి 1x అవుట్ సైడ్ రాస్తే ఇంకా ఓన్లీ 1x ఉంటుంది. అండ్ 18xలో ఒక ఎక్స్ ఆల్రెడీ మనం అవుట్ సైడ్ రాసాం కాబట్టి ఇక్కడ ఓన్లీ ప్లస్ 18 ఉంటుంది. మీకు నెక్స్ట్ బ్రాకెట్లో కూడా ఎక్స్ ప్లస్ 18 రావాలి. సో రావాలి అంటే ఈ టూ టర్మ్స్ నుంచి మీరు ఏది కామన్ తీయాలి అనేది చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ ఉన్న దాంట్లో ఎక్స్ అనేది ఈ బ్రాకెట్కి ఇన్సైడ్ వెళ్ళాలి కాబట్టి ఈ 17 అవుట్ సైడ్ వస్తుంది. సో 17 రెండిట్లో మీకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీయండి. ఒకసారి మీరు మల్టిప్లై చేసుకొని చెక్ చేసుకోండి, 17 ఇంటూ ఎక్స్ 17x మైనస్ ఉంది కాబట్టి మైనస్ 17x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 17 18 306 వస్తుంది. ఓకే, సో ఈక్వల్ టు 0. ఈ టూ బ్రాకెట్లో ఎక్స్ ప్లస్ 18 ఉంది కదా, ఇది సింగిల్ టైం రాసుకోండి ఫస్ట్ బ్రాకెట్లో. అండ్ ఈ బ్రాకెట్కి అవుట్ సైడ్ ఉన్నాయి చూడండి, బిఫోర్ ఎక్స్ మైనస్ 17 ఇవి సెకండ్ బ్రాకెట్లో రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇవి సపరేట్గా స్ప్లిట్ చేసుకోండి. ఎక్స్ ప్లస్ 18 ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 17 ఈక్వల్ టు 0. సో ప్లస్ 18 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 18 వస్తుంది. అండ్ అలానే ఎక్స్ మైనస్ 17 మైనస్ 17 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 17 వస్తుంది. ఓకే, సో ఎక్స్ వాల్యూస్ మీకు మైనస్ 18 అండ్ ప్లస్ 17 వచ్చాయి. సో ఇక్కడ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ పాజిటివ్ అని చెప్పారు కాబట్టి మనం 18 తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎక్స్ వాల్యూ మనం 17గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో దేర్ ఫోర్ ద టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ సో ఆ టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఏమేమి తీసుకున్నాం మనం, ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 తీసుకున్నాం కదా. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 17 వచ్చింది. అండ్ అలానే ఎక్స్ ప్లస్ 1 అంటే సో 17 ప్లస్ 1 అంటే 18 వస్తుంది. ఓకే, సో ద టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ 17 అండ్ 18. ఓకే, సో ఇవి రాసేసుకోండి. సో 17 అండ్ 18, సో ఇక్కడ వరకు రాసేసుకోండి. ఓకే, సో దాట్స్ ఇట్.
మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్లో మీకు పార్ట్ 2 వీడియో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.